గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్కు స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ పాజిటివ్గా ఉన్నాయి. ముఖ్యంగా చైనా నుంచి వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో అవి గ్లోబల్ మార్కెట్స్కి ఒక చక్కటి పరిణామాలుగా, చక్కటి డెవలప్మెంట్స్గా మనం తీసుకోవచ్చు. చైనాలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా 0.5% రిజర్వ్ రేషియో, రిజర్వ్ రిక్వైర్మెంట్ రేషియోని తగ్గించారు. మనకి ఇక్కడ సిఆర్ఆర్ లాగా, సో అక్కడ ఆర్ఆర్ఆర్ అంటారు, ట్రిపుల్ ఆర్. సో 0.5% తగ్గించారు. అది కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి. నార్మల్గా చైనాలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ల వ్యవహారం ఉండదు, అదంతా నిరంకుశత్వం కదా. అక్కడ ఈ డెమోక్రటిక్ విధానంలో పనిచేయరు వాళ్ళు. కానీ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరీ మేము ఆర్ఆర్ఆర్ కట్ చేస్తున్నాం, ఒక మానిటరీ ఈజింగ్ స్టెప్స్ తీసుకుంటున్నాం, ఇది ఇంకా మరొక 0.25 to 0.5% తగ్గిస్తాం రానున్న రోజుల్లో. అలాగే లోన్ ప్రైమ్ రేట్ కూడా 0.25% తగ్గించారు, రెపో రేట్ కట్ ప్రకటించారు. ఇలా రకరకాలుగా అక్కడ వాళ్ళు, ఎందుకంటే చైనీస్ ఎకానమీ ఈజ్ ఇన్ సఫరింగ్ ఫేజ్ నౌ. ఇప్పుడు వాళ్ళ కొంచెం గడ్డు పరిస్థితి అక్కడ నెలకొంది, దాన్ని అధిగమించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. సో ఇది అక్కడ చైనా హాంకాంగ్ మార్కెట్స్కు ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఇప్పుడు గ్లోబల్ క్యూస్ బాగున్నాయి. మన గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్ ఓపెనింగ్ను సూచిస్తుంది. లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ అంతగా పెద్దగా గొప్పగా ఏమీ బిహేవ్ చేయలేదు, అటు ఇటుగా కదిలేదో, కొద్దిగా ఫ్లాట్గా కంటే పైన క్లోజ్ అయ్యాయి. సో మన మార్కెట్లు మాత్రం అక్కడ ఇంకా, ఎందుకంటే ఇంకా అయిపోయింది వడ్డీ రేట్లు తగ్గింపు అనేది అయిపోయింది. 0.5% ఇంకా తగ్గాలి వడ్డీ రేట్లు అనే ఒక సూచనలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి, అక్కడ వినిపిస్తూ ఉన్నాయి. మన మార్కెట్ సంబంధించి ఒక బిగ్ ట్రెండింగ్ మార్కెట్లో ఉన్నాం మనం. సో అతిపెద్ద మొమెంటం మార్కెట్ని మనం చూస్తున్నాం. గత శుక్రవారం నుంచి మరొక సరికొత్త బుల్ రన్ ప్రారంభమైందని చెప్పాలి. 26,000 దిశగా మా నిఫ్టీ వెళ్తోంది. బహుశా ఇవాళ మనం 26,000 మార్కును అధిగమించి క్లోజ్ చేస్తామా లేదా అనేది చూడాలి. ఎందుకంటే నిన్న 25,996 నిన్నటి హై, 26,000 దగ్గర కొద్దిగా ఒక సైకలాజికల్ రెసిస్టెన్స్ ఉంటుంది. దాన్ని కనుక అధిగమించగలిగితే ఇంకా అద్భుతమే. నిఫ్టీ ఓపెనింగ్లో ఇవాళ 26,000 సమీపంలో ఎక్కడో ఓపెన్ అవుతుంది. కాకపోతే ఆ తర్వాత ఎలా బిహేవ్ చేస్తుంది, క్లోజింగ్ సమయానికి ప్రాఫిట్ బుకింగ్తో ముగుస్తుందా, అంటే ప్రాఫిట్ బుకింగ్ ఎక్కువగా జరుగుతుందా, లేకపోతే మొమెంటం కొనసాగుతుందా, ఇది సస్పెన్స్. ఇవాళ ట్రేడింగ్కి సంబంధించిన చాలా కీలకమైన అంశం ఇది. ఎందుకంటే ఇప్పుడు అంటున్నట్లుగా 26,000 సమీపంలో కొంత ఒక సైకలాజికల్ రెసిస్టెన్స్ ఉంటుంది. కాబట్టి నిఫ్టీ బ్యాంక్ వరుసగా 8వ సెషన్ లాభాలతో ముగిసింది. నిన్న కూడా 55,615 ఇప్పుడు నియర్ టర్మ్ టార్గెట్గా చెప్తున్నారు. సపోర్ట్, ఇంపార్టెంట్ సపోర్ట్ 53,080 సమీపంలో బ్యాంక్ నిఫ్టీ కనిపిస్తోంది. సో మనం ఏం చేయాలి, ఇక్కడ ఫాలో ది ట్రెండ్. ఎవరైతే ఈ ర్యాలీస్ని సస్పెక్ట్ చేస్తూ ఇంత పెరగటం ఏంటి, వాల్యుయేషన్స్ ఏంటి, ఇలా గందరగోళంగా భయపడుతూ ఉంటే మాత్రం ఈ మార్కెట్లో డబ్బులు రావండి. ఎవరైతే ధైర్యంగా ముందుకు అడుగు వేస్తారో, సైడ్లైన్స్లో నిల్చోకుండా వెళ్ళి క్యూలో కలుస్తారో, మార్కెట్లో పార్టిసిపేట్ చేస్తారో, వాళ్ళకే లాభాలు వస్తున్నాయి, డబ్బు వస్తుంది. సో ఇది మనకు మన మార్కెట్ ఇస్తున్నటువంటి ఒక సందేశంగా తీసుకోవాలి. సో ఫాలో ది ట్రెండ్. ఎందుకంటే ఒక బిగ్ ట్రెండింగ్ మార్కెట్లో ఉన్నప్పుడు మనం అనుమానాస్పదంగా సందేహాస్పదంగా ఉంటే కష్టం. మనం మార్కెట్ జర్నీలో మనం పార్టిసిపేట్ చేయలేం. అలా కంటిన్యూస్గా వెయిట్ చేస్తూ ఉన్న వాళ్ళకి అవకాశాలు మిస్ అయిపోతూ ఉంటాయి. సో అలా మిస్ కాకుండా ఉండాలంటే ఓకే, ఏమవుతుంది, ఓ 5 to 10% తగ్గుతుంది మార్కెట్. సో నిఫ్టీ ఒక 1,000 points కరెక్ట్ అయింది అని అనుకున్నాం ఇక్కడ నుంచి. ఆ మధ్య అయింది కూడా, ఇది మళ్ళీ చకచక రికవర్ అయిపోయింది. 25,900 సమీపంలో ఉన్నాం ఇప్పుడు, 939. 24,800 దగ్గర నుంచి ప్రారంభమైంది ఈ 1,000 points ర్యాలీ. సో ఎంత, జస్ట్ 11 sessions. సో అటువంటి ఒక బౌన్స్ బ్యాక్స్ తప్పకుండా వస్తాయి. కాబట్టి ఏమైతే అయింది, ముందు అయితే ప్రవేశిద్దాం అనే ఒక ధోరణిని మనం అలాట్ చేసుకోవాలి. చాలా స్టాక్ స్పెసిఫిక్గా యాక్షన్ కనిపిస్తుందండి. ఇవాళ పేపర్స్లో నాకు బాగా ఆకట్టుకున్న అంశం, జేపీ మోర్గాన్ చీఫ్ జేమీ డైమన్, ఈయన వరల్డ్ ఫేమస్ సీఈఓ, ఆయన చెప్తున్నారు, అండర్ ఎ స్ట్రాంగ్ లీడర్షిప్ ఇండియా కెన్ హిట్ $7 trillion టార్గెట్, అంటే జీడిపి టార్గెట్ బై 2030 అని ఆయన చెప్పడం ఒక చక్కటి ఉదాహరణ. ఇండియా ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, జీడిపి గ్రోత్ రేట్లో
ఏషియన్ ఎకానమీస్ లైక్ చైనా కావచ్చు, ఇతర ఎకానమీస్ ఇండోనేషియా కావచ్చు, ఇవన్నీ స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇండియన్ ఎకానమీ ఈజ్ ది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఫర్ ది దిస్ ఈజ్ ఏ ఫోర్కాస్ట్ ఫర్ ది నెక్స్ట్ 10 ఇయర్స్. 6.3% మనం ఆన్ అన్ యావరేజ్ మన జీడిపి పెరుగుతుంది అన్న ఒక అంచనాని ఒక ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఇచ్చింది నిన్న. సో అది ఇప్పుడు గ్రాఫిక్ ప్లేట్లో మనం చూస్తున్నాం. మన తర్వాత స్థానంలో యుఎస్ఏ చైనాలు ఉన్నాయి, ఇండోనేషియా ఉంది. సో ఇటువంటి దేశాలన్నీ మన తర్వాత స్థానంలోనే ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఒక చక్కటి వృద్ధి రేటును ఎకానమీ సాధిస్తున్న సమయంలో మనం ఇంకా సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే క్వాలిటీ స్టాక్స్లో ఉండాలి, కొంచెం వాల్యుయేషన్స్ ఎక్కువ ఉన్నా పర్లేదు. వాల్యుయేషన్స్ కంఫర్ట్ కావాలంటే దొరకదు ఈ మార్కెట్లో. వాల్యుయేషన్స్ ఎక్కువగా ఉన్నా పర్లేదు, కానీ క్వాలిటీ స్టాక్స్లో ఉండాలి. సే ఇంతకుముందు మనం 40 PE 50 PE ఉంటే అమ్మో అని భయపడేవాళ్ళం. ఇప్పుడు 100 PE ఉన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదని మార్కెట్స్లో మనకు మార్కెట్స్ రన్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఒక వాల్యుయేషన్స్ పరంగా ఒక మార్పు కనిపిస్తోంది మా ఇన్వెస్టర్ల దృక్పథంలో. సో అది మనం గమనిస్తూ క్వాలిటీ స్టాక్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే లాస్ట్ 9 మంత్స్లో అండి నిఫ్టీ హ్యాస్ గివెన్ 19%, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఇంకా ఎక్కువ ఇచ్చాయి. నిఫ్టీ హ్యాస్ గివెన్ 19% రిటర్న్. కాబట్టి ఇటువంటి అండ్ ఇప్పుడు లార్జ్ క్యాప్స్ మనకు పెర్ఫామ్ చేయటం మొదలైంది. అండ్ పిఎస్యు ఇండెక్స్ నిన్న మళ్ళీ చక్కటి వేగం పుంజుకుంది. పిఎస్సి బ్యాంక్ ఇండెక్స్ కావచ్చు, పిఎస్సి ఓవరాల్గా పిఎస్సి ఇండెక్స్ కావచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు లగాడ్స్ ఎక్కడ ఉన్నాయి. ఇప్పుడు మొన్నటిదాకా బ్యాంక్ నిఫ్టీ అండర్ పెర్ఫామ్ చేసింది, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ పెర్ఫామ్ చేయడం ప్రారంభించింది. ఐసిఐసిఐ బ్యాంక్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు, ఎస్బీఐ కావచ్చు, ఇవన్నీ చక్కటి రిటర్న్స్ ఇస్తాయి ఇంకా రాబోయే రోజుల్లో కూడా. అలాగే ఈ మధ్య డిఫెన్స్ వెనకడుగు వేసింది, అక్కడ కొంతకాలం మాత్రమే ఉంటుంది ఆ అండర్ పెర్ఫార్మెన్స్. ఎవరైతే ఈ ల్యాక్లస్టర్ ట్రేడ్ సమయంలో డిఫెన్స్ స్టాక్స్ని చక్కగా మంచి కంపెనీలని పోర్ట్ఫోలియోలో చేర్చుకుంటారో వాళ్ళకి మేబీ నెక్స్ట్ 1-2 ఇయర్స్లో డబ్బులు వస్తాయి. సేమ్ ఈజ్ ది కేస్ విత్ రైల్వేస్, సేమ్ ఈజ్ ది కేస్ విత్ ఎనీ ఎనర్జీ స్టాక్స్. సో ఎప్పటికప్పుడు సెక్టర్ రొటేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ సెక్టర్ రొటేషన్లో వెనక పడినవి ఏమున్నాయో చూసి అక్కడ మనం చక్కటి స్టాక్ పికింగ్ చేయగలిగితే మంచి లాభాలు వస్తాయి. ఇంకా ట్రేడ్ సెటప్ ఏ విధంగా ఉంది, అక్టోబర్కి రోల్ ఓవర్ మనకి ఈ వారంలో ఎక్స్పైరీ ఉంది, మంత్లీ ఎక్స్పైరీ. సో రోల్ ఓవర్స్ క్రమేపీ పెరుగుతున్నాయి. ఎఫ్ఐఎస్ 75% లాంగ్ పొజిషన్స్లోకి వచ్చారు, అది ఒకటి కొద్దిగా మనకు ఆందోళన కలిగించే అంశం. అండ్ పీసీఆర్ పుట్కాల్ రేషియో నేను 1.5 అనుకున్నాను, ఇప్పుడు 1.42 వచ్చేసింది, పర్లేదు, కొంచెం తగ్గడం అనేది మంచిదే. వీక్స్ మాత్రం పెరిగింది, 7.78% పెరిగి నిన్న 13.79 వచ్చింది, మొన్న 12 దగ్గర చూసాము మనం. సో ఇది గమనించాల్సిన అంశం. అండ్ స్టాక్ స్పెసిఫిక్గా నేను చూస్తున్నాం అండి, ఎక్కడ ఇప్పుడే మనం అనుకున్నాం కదా, లగార్డ్స్ జ్యువెలరీ స్టాక్స్ ఆ మధ్యకాలం వరకు అంతగా పెర్ఫామ్ చేయలేదు. ఇప్పుడు ఏం సార్ ఇన్వెస్టర్స్ జ్యువెలరీ స్టాక్స్ తంగమైల్ జ్యువెలర్స్, సెన్కో గోల్డ్, కళ్యాణ్ జ్యువెలర్స్ ఇలాంటి వాటి అన్నింటినీ కొనటం ప్రారంభించారు. అలాగే ఈ మధ్యకాలం వరకు మన లగేజ్ ఇండస్ట్రీలో రెండు పెద్ద కంపెనీలు, ఇంకా చిన్నవి చాలా ఉన్నప్పటికీ కూడా, విఐపి సఫారీ. విఐపి ఇండస్ట్రీస్ లగాడ్గా ఉంది, అంటే ఈ ర్యాలీలో పాల్గొనలేకపోయింది, ఎందుకంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. సో దాన్ని గమనించారు కొంతమంది వాల్యూ ఇన్వెస్టర్స్. నిన్న కేడియా సెక్యూరిటీస్, మనకు తెలుసు విజయ్ కేడియా అంటారు ఆయన్ని, చాలా సుపరిచితమైన వ్యక్తి, మంచి జోక్స్ వేస్తూ ఉంటారు, చక్కటి పాటలు పాడి మార్కెట్స్ మీద యూట్యూబ్లో అప్లోడ్ చేస్తుంటారు. ఆయన నేతృత్వంలో కంపెనీ విఐపి ఇండస్ట్రీస్ని 546 రూపీస్ దగ్గర నిన్న 7.5 లక్షల షేర్లు కొన్నారు. సో ఇక్కడ నుంచి విఐపి ఇండస్ట్రీస్ కూడా పార్టిసిపేట్ చేసే అవకాశాలు ఉన్నాయి మార్కెట్లో. అలాగే మెటల్ స్టాక్స్, చైనా తీసుకున్నటువంటి నిర్ణయాలు మెటల్ స్టాక్స్కి ఒక మంచి ఊపు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ జేఎస్పిఎల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హిందాల్కో ఇటువంటివన్నీ పార్టిసిపేట్, అలాగే టాటా మోటార్స్ కూడా, ఎందుకంటే జేఎల్ఆర్ సేల్స్ చైనాలో చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి టాటా మోటార్స్ కూడా వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్. ఎన్టీపీసీ నవంబర్ 1st వీక్లో గ్రీన్ ఐపీఓ వస్తుందంటున్నారు, కాబట్టి ఎన్టీపీసీ ఈజ్ వన్ స్టాక్ టు వాచ్. అలాగే ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ ఒక అక్విజిషన్ చేసింది యూకేలో. అండ్ ఓవరాల్గా అండి ఈ సంజీవ్ గోయింకా ఆ గ్రూప్ కంపెనీస్ చక్కగా పనిచేస్తున్నాయి ఈ మధ్య. మన ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ కూడా అందులో ఒక పార్ట్ ఆఫ్ ది పీసీబీఎల్, ఇవన్నీ ఒకటే గ్రూప్ కంపెనీస్ ఇవి. సో ఈ ఇలా మనం స్టాక్ స్పెసిఫిక్గా కొంత యాక్షన్ని వాళ్ళు చూసే అవకాశం ఉంది. మరొక మంచి న్యూస్ ఇవాళ పేపర్లో కనిపించింది, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్ బేస్ సెప్టెంబర్లో అంటే ఈ నెలలో 5 కోట్ల బ్యారియర్ని దాటబోతోంది.
అండ్ ఓవరాల్గా 10 crore ఇన్వెస్టర్స్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీని ఆశ్రయించారు. లాస్ట్ 12 మంత్స్లోనే 1 crore అకౌంట్స్ ప్రారంభమయ్యాయి. సో ఈ మనకు 17-18 crore అంకె చూస్తుంటాం కదా, అందులో డూప్లికేషన్ ఉంటుంది. అంటే ఒకే పాన్ నెంబర్ నుంచి 2-3 అకౌంట్స్ వస్తుంటాయి ఒక్కొక్కసారి మ్యూచువల్ ఫండ్ అకౌంట్స్. అందువల్ల అవన్నీ తీసివేసినా కూడా 10 crore ఈక్విటీ పోర్ట్ఫోలియోస్ మనకు కనిపిస్తున్న సమయం, ఐ మీన్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్ఫోలియోస్. కాబట్టి ఇవన్నీ లిక్విడిటీ ఎంత స్ట్రాంగ్గా ఉందో మనకు తెలియజేసే అంశాలు. కాబట్టి ఏమీ భయపడొద్దండి, జొంకు గొంకు లేకుండా చక్కగా మంచి స్టాక్స్లో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. కుటుంబరావు గారు ఏంటి, ఎలా చూస్తున్నారు? నిన్న ఒక చక్కటి క్లోజింగ్ చూసాం, చక్కటి ట్రేడింగ్ సెషన్ చూసాం, లార్జ్ క్యాప్స్ బాగా చక్కగా డ్రైవ్ చేశాయి. ఇవాళ కూడా మనకు పాజిటివ్ ఓపెనింగ్ కనిపిస్తుంది. ఏమనుకుంటున్నారు, ప్రాఫిట్ బుకింగ్ వస్తుందా ఈ లెవెల్ దగ్గర, లేదు సస్టైన్ అయ్యి మూమెంటం కొనసాగుతుందా? ఇప్పుడు ఓన్లీ వన్ సెక్టర్ ఒక విధంగా ప్రిడామినెంట్గా మార్కెట్ని సస్టైన్ చేస్తుంది, మొమెంటం ఇస్తుంది అంటే బ్యాంక్స్ అండి, బ్యాంక్ నిఫ్టీ అనమాట. ఎందుకంటే నిన్న కూడా బ్యాంక్ నిఫ్టీ హిస్టారికల్ హైస్కి మూవ్ అవ్వటం, అదే మొమెంటం తోటి ఫినిష్ అవ్వటం అనమాట. అండ్ దాదాపు నిఫ్టీని 26,000 దాకా కూడా తీసుకెళ్ళిపోవటం మనం చూసాం. కాబట్టి దట్ ఈస్ వన్ సెక్టర్ విచ్ నీడ్స్ టు బి వాచ్డ్ వెరీ కేర్ఫుల్లీ అని చెప్పేసి అని అంటాను. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో కనుక మొమెంటం ఏమాత్రం తగ్గినా కూడా మార్కెట్ కాస్త కన్సాలిడేషన్ టు మోడెస్ట్ కరెక్ట్ మోడ్లోకి వెళ్ళే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అనమాట. బట్ అదర్వైజ్ బ్రాడర్ మార్కెట్లో కూడా అనమాట, లైక్ సపోజ్ నిఫ్టీలోనే కనుక నిన్న చూస్తే టూ వీలర్ స్టాక్స్ బోత్ హీరో మోటార్ కార్ కానీ బజాజ్ ఆటో కానీ అవి ఎంత లార్జ్ బూస్ట్ చేసినాయి, ఎట్లా హెల్ప్ చేసినాయి మార్కెట్ని అనేది చూడొచ్చు. అండ్ తిరిగి పిఎస్యు స్టాక్స్లో మొమెంటం అనమాట కాస్త మోడెస్ట్గా రీగైన్ అవటం కూడా మనం చూసాం. కాబట్టి సెక్టార్ రొటేషన్లో ఇండెక్స్ సస్టైన్ అవుతుంది. అయితే బి గ్రూప్ స్టాక్స్లో ఎనఫ్ మొమెంటం వస్తుందా బ్రాడర్ మార్కెట్లు అంటే కనుక లేదు, అక్కడ మాత్రం కన్సాలిడేషన్ ఎక్కువ కనిపిస్తుంది. ఎక్స్ట్రీమ్లీ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ మాత్రమే మనకు కనిపిస్తున్నాయి, అది కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలన్నమాట. అయితే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 27,000 కాల్స్లో కాస్త హెవీ బయింగ్ అయింది. ఎందుకయింది అనేది అర్థం కావట్లేదు. కాల్ రైటింగ్ కూడా అక్కడ 27,000 దగ్గర అయింది. ఎందుకంటే ఫస్ట్ మార్కెట్ 26,000 క్రాస్ అవ్వాలి, నిలబడాలి. మన దగ్గర కనుక చూస్తే ఓన్లీ 2 డేసే ఈ మంత్లీ సెటిల్మెంట్ కూడా ఉంది. కాబట్టి ఈ లోపల 1,000 పాయింట్ల ర్యాలీ ఉంటుందా అంటే ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ డౌట్స్ అనమాట. బట్ డెఫినెట్లీ నెక్స్ట్ మంత్ 27,000 అటెంప్ట్ చేస్తుందంటే ఆ పాసిబిలిటీ కనిపించబట్టే కదా డేటు కాల్స్ కూడా బుక్ చేస్తున్నారని చెప్పి అనుకోవాలి. బట్ దట్ ఈస్ 1 పాయింట్ టు అబ్జర్వ్. ఎందుకంటే నాట్ ఎ స్మాల్ క్వాంటిటీ అండి, 1.23 crore కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ 27,000 దగ్గర బిల్డ్ అయింది, అది అబ్జర్వ్ చేయాల్సిన విషయం అనమాట. అయితే 26,000 దగ్గర హెవీ కాల్ పైలప్ అయి ఉన్నాయి. కాబట్టి వాళ్ళ 26,000 క్రాస్ అయితే కనుక నేను అనుకోవటం డెఫినెట్లీ మేబీ అక్కడ అనమాట కాస్త ప్రాఫిట్ బుకింగ్ కూడా వచ్చే సూచనలు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఓపెనింగ్ వెరీ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమంటాను. ఓపెనింగ్ కనుక 26,000 సస్టైన్ చేసుకుని నిలబడగలిగితే మాత్రం మార్కెట్కి ప్రాబ్లం లేనే లేదు. బట్ అదర్వైజ్ ఈ ఫెటాల్ అది సస్టైన్ చేసుకోలేకపోతే మాత్రం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అయితే ఇండివిజువల్ స్టాక్స్ కానీ అనమాట మనం కేర్ఫుల్గా చూస్తే కూడా స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ బిల్డప్ అవుతున్నాయి, అన్వైండింగ్ ఎక్కడవుతున్నాయి, ఇవన్నీ కూడా అనమాట వెరీ ఇంపార్టెంట్ టెక్నికల్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఎందుకంటే 2 రోజుల్లో ఇటు ఎఫ్ఎండో సెటిల్మెంట్ పెట్టుకుని కూడా 12 స్టాక్స్ బ్యాన్ లిస్ట్లో ఉన్నాయి. ఇంకా నిన్న కూడా 2 యాడ్ అయినాయి, వోడాఫోన్ అండ్ ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు విక్స్ కూడా అనమాట కాస్త జంప్ అయ్యి 14 కి క్లోజర్గా వచ్చింది. కాబట్టి కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయమంటాను. కాస్త స్పెక్యులేషన్లో మొమెంటం పెరిగిందా అన్నది కూడా కాస్త కొంచెం కాషియస్గా అబ్జర్వ్ చేయాల్సిన విషయం అనమాట. అయితే స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ పెరిగినాయి, యూబీఎల్లో, ఇప్కా ల్యాబ్స్లో, పీవీఆర్ ఐనాక్స్, ఎంఎన్ఎం ఫైనాన్స్లో పెరిగినాయి. షార్ట్స్ ఎక్కడ పడుతున్నాయి ఎక్కువగా అంటే కనుక ఈశ్వర్ మోటారు, టాటా కన్స్యూమర్, డాబూర్, భారత్ ఫోర్జ్లో కాస్త షార్ట్స్ పడినాయి అనమాట. అదే కనుక హై డెలివరీ ఎక్కడ ఉన్నాయి అనేది మాత్రం కేర్ఫుల్గా చూస్తే వాటి కెమికల్ స్టాక్ తెర మీదకి వచ్చింది అనమాట. దట్ ఈస్ ఎస్ఆర్ఎఫ్, జిఎంఆర్ ఇన్ఫ్రా, కాల్గేట్ పామాలివ్ లాంటి స్టాక్స్లో కాస్త డెలివరీ బయింగ్ కూడా బాగా హై అయింది అనమాట. కాబట్టి వాటిలో మొమెంటం రావచ్చు. అండ్ పిఎస్యు స్టాక్స్లో మేబీ కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్ అనమాట
తిరిగి లార్జ్ బోకి ప్రిపేర్ అవుతున్నాయి అనుకోవచ్చు. కోల్ ఇండియా నిన్న 500 కూడా క్రాస్ అవుట్ అని చూసాం, మనం 480 దగ్గర నుంచి చెప్తానే ఉన్నాం అనమాట స్టాక్ కెన్ రీగెయిన్ మొమెంటం అని. కాబట్టి కోల్ ఇండియా లాంటి స్టాక్స్ కూడా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయమని అంటాను. ఏషియన్ స్టాక్స్ మనం చూసాం మార్నింగ్, మీరు ఏదైతే కనుక చైనీస్ అక్కడ మన ఈక్వలెంట్ సిఆర్ఆర్ రిడక్షన్ ఏదైతే అయిందో 2.5 ఇయర్స్ లో హైయెస్ట్ పాయింట్ వెళ్ళి హ్యాంగ్సెంగ్ కానీ ఇటు షాంఘై ఇండెక్స్ కానీ అనమాట. ఆల్రెడీ మన మార్కెట్ హిస్టారికల్ హైస్ దగ్గర ఉంది. ఇప్పుడు జపనీస్ మార్కెట్ కూడా హిస్టారికల్ హైస్ కి దగ్గరలో ట్రేడ్ అవుతాము. అండ్ ఇప్పుడు చైనీస్ స్టాక్స్ కూడా మొమెంటం వచ్చేసి 2.5 ఇయర్ హైస్ క్రాస్ అయినాయి అంటే కనుక నేను అనుకుంటాం గ్లోబల్లీ ఒక ర్యాలీ ఏదైతే కనుక ఈ మొమెంటం పికప్ చేసుకుంటుందో ఇది ఎక్కడ ఆగుతుంది ఏంటి అనేది గ్లోబల్ మైక్రో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అయితే ఏదైతే పవెల్ గారి స్పీచ్ ఉందో ఈ వారంలో, ఆ స్పీచ్ లో ఏమి క్యూస్ ఉంటాయి, ఓవరాల్ గా ఎకానమీ పైన కమెంటరీ ఎట్లా ఉంటుంది అనేది కూడా కేర్ఫుల్ గా చూడాలి. ఇక్కడ నుంచి జాబ్లెస్ క్లెయిమ్స్ అవి వెరీ ఇంపార్టెంట్ అవుతాయి యుఎస్ మార్కెట్ లో, ఎందుకంటే రేట్ కట్ డైరెక్షన్ షార్ట్ టర్మ్ లో ఎట్లా ఉంటుంది, మీడియం టర్మ్ లో ఎట్లా ఉంటుంది అనేది కూడా అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. మన దగ్గర మాత్రం మార్కెట్స్ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ Q2 అర్నింగ్స్ అనమాట. Q2 అర్నింగ్స్ ఏ విధంగా ఉంటాయి అనే స్టాక్స్ పైన ఆల్రెడీ పంటింగ్ కూడా నడుస్తుంది కాబట్టి కేర్ఫుల్ గా చూడమంటాను. ఏ స్టాక్ పడితే కనుక ఆ స్టాక్ బై చేయటం మాత్రం అడ్వైజబుల్ అయితే కాదు ఇప్పుడు. కాబట్టి బి ఎక్స్ట్రీమ్లీ సెలెక్టివ్. అండ్ దిస్ ఈస్ ఏ హై పిఈ రెజీమ్, రిపీటెడ్ గా మనం మెన్షన్ చేస్తున్నాం. ఈ హై పిఈ రెజీమ్ లో ఉన్నప్పుడు అనమాట కరెక్షన్స్ కూడా అదే ఈక్వల్లీ హై బీటా లెవెల్లో ఉంటాయి అనమాట. కాబట్టి స్వింగ్స్ 10% to 12% స్వింగ్స్ ఎక్స్ట్రీమ్లీ కామన్ కూడా అవుతాయి. అయితే ఒకటి, ఇంతకాలం మార్కెట్ తప్పులు చేసినా మన్నిచ్చింది. నేను అనుకుంటాం ఇక్కడ నుంచి తప్పులు చేస్తే మార్కెట్ ఏమి కండోన్ చేయదు, ఎందుకంటే ఈక్వల్లీ సివియర్ గా పనిష్మెంట్స్ కూడా ఇస్తుంది. ఎందుకంటే ఓ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఓ పీక్ కి మార్కెట్ రీచ్ అయింది కాబట్టి బీ ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్ ఆల్సో ఫ్రమ్ హియర్. అంతేగాని ఏదో రోజు ఇండెక్స్ పెరుగుతోంది, నిఫ్టీ 26,000 దగ్గరకు వచ్చేసింది, ఆల్రెడీ 27,000 కూడా యాక్షన్ పెరుగుతోంది కాబట్టి ఇట్లానే పెరిగిపోతూ ఉంటుంది మార్కెట్ అని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ గా ఉండద్దు. ఇంటర్మీడియట్ గా స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, అట్లా స్పీడ్ బ్రేకర్స్ వచ్చినప్పుడు బై ఆన్ డిప్స్ స్ట్రాటజీని అడాప్ట్ చేయాలి అండ్ స్టే ఇన్వెస్టెడ్ ఇన్ ఫండమెంటల్లీ గుడ్ స్టాక్స్ అని చెప్పేసి అంటాం. ఓకే రైట్. సో ఎక్కువ మంది సైడ్లైన్స్లో వెయిట్ చేస్తున్నారు, ఈ క్యాష్ పెట్టుకొని ఉంటున్నారు. కొంతమంది 20-25% 30% క్యాష్లో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు, ఇంక్లూడింగ్ సమ్ ఆఫ్ ది మ్యూచువల్ ఫండ్స్ లైక్ పరాగ్ పారిక్ ఫండ్ హౌస్ ఇలాంటి వాళ్ళు. కానీ వాళ్ళు తప్పకుండా ఆపర్చునిటీస్ మిస్ అవుతున్నారని సే 20% క్యాష్లో ఉన్నారు, అంటే 80% ఇన్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళ ఉద్దేశం ఏంటి, మార్కెట్ పడితే కొందామని అంతే కదా. 20% క్యాష్లో ఉన్నారంటే 80 అంటే వాళ్ళకి ఆ 80% కూడా పడిపోయినా పర్లేదు, కానీ ఈ 20% క్యాష్ డిప్లాయ్ చేయడం కోసం మార్కెట్ పడిపోవాలి. ఎటువంటి ఆశలు అంచనాలండి? సో కొద్దిగా క్యాష్ పెట్టుకోవడం ఓకే కరెక్టే, ఎప్పుడైనా డిప్స్ పొరపాటున వస్తే కొందామని. కానీ ఇప్పుడు ఈ 20% క్యాష్ ఉన్న దగ్గర నుంచి ఏమవుతుంది, ఏం ఆలోచిస్తారు, మార్కెట్ పడాలి అందరి విషయం ఫలించిందంటే మార్కెట్ పడుతుంది. సో ఇలా గమ్మత్తుగా ఉంటుంది మార్కెట్లో సైకాలజీస్. అండ్ క్యారెన్ హీట్ ఎక్స్చేంజర్స్ ఈ ఐపీఓ ఒకటి చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది, రేపటి నుంచి ఓపెన్ కాబోతోంది. చాలా మల్టిపుల్ ఇండస్ట్రీస్ వీళ్ళ ప్రొడక్ట్స్ని ఉపయోగిస్తారండి, ఎయిర్ కండిషనింగ్ వీటి నుంచి ఎలక్ట్రికల్స్, డేటా సెంటర్స్, ఇలా రకరకాల ఇండస్ట్రీస్లో ఈ హీట్ ఎక్స్చేంజర్స్ని ఉపయోగిస్తారు. సో ఒక ఇంట్రెస్టింగ్ ఐపీఓ, ట్రై టు అప్లై ఫర్ దిస్. 209 నుంచి ప్రైస్ బ్యాండ్ ఒకసారి చూద్దాం, 209-220 పర్ షేర్, ఇది లాట్ సైజ్ 65 షేర్స్ అనుకోండి. సో తప్పకుండా అప్లై చేయని ఇష్యూ లాగా కనిపిస్తుంది. రేపు మరిన్ని అంశాలు మాట్లాడుకుందాం కేఆర్ఎన్ హీట్ ఎక్స్చేంజర్స్ ఐపీఓ గురించి. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత రామకృష్ణ గారు జాయిన్ అయ్యారా, రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకు పునఃస్వాగతం. రామకృష్ణ గారు, ఎలా ట్రేడ్ చేయాలి ఇవాళ ట్యూస్డే, ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ కూడా ఉంది. అవునండి, ముఖ్యంగా మన మార్కెట్స్ మంచి బుల్లిష్ ర్యాలీస్ చూపిస్తూ ఉన్నాయి. లాస్ట్ 8 సెషన్స్ నుంచి పర్టికులర్గా బ్యాంక్ నిఫ్టీ 1-way ర్యాలీ మనం చూస్తున్నాము. ముఖ్యంగా మనము ఇంట్రెస్టింగ్గా నిన్న పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ కూడా భారీగా పెరిగింది.
అంటే ఆల్మోస్ట్ 3.41% పిఎస్యు బ్యాంక్స్ పెరగడం జరిగింది. చాలా మందికి ఇది ఒక రిలీఫ్ గా కనిపించవచ్చు. అట్లాగే నిన్న అండర్ పర్ఫార్మెన్స్ చేసిన ఇండెక్స్ లో ఐటీ ఒకటి కొంచెం స్వల్పంగా నష్టంలో క్లోజ్ అయింది, ఓన్లీ ఇండెక్స్ 0.5%. ఇంకా రెస్ట్ ఆఫ్ ద మార్కెట్ చూస్తే నిఫ్టీ మెయిన్ గా ప్రస్తుతము ఒక సైకలాజికల్ నెంబర్ 26,000 బిగ్ రౌండ్ నెంబర్ దగ్గర మార్కెట్స్ దగ్గరగా ఉన్నాయి. బహుశా కన్సాలిడేషన్ అక్కడే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయండి నెక్స్ట్ 2 డేస్ లో. ఈ సెటిల్మెంట్ కి బహుశా ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూసినప్పుడు 24,000 కాల్ అట్లాగే 25,700 పుట్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ గా ఉన్నాయి. వాల్యూ వైజ్ గా మనం చూసినప్పుడు, వాల్యూ వైజ్ అలాగే నెంబర్ వైజ్ గా చూసినప్పుడు మేబీ 27,000 దగ్గర కూడా కొంత బిల్డ్ అయినప్పటికీ అది కేవలం 2 రూపీస్ మేబీ కొంత 2 రూపీస్ దగ్గర కొనటం అంటే కొంత గ్యాంబ్లింగ్ యాక్టివిటీ లేదా లేకపోతే జాక్ పాట్ ట్రేడ్ కోసం కొంతమంది ట్రై చేయొచ్చు. అంటే లాస్ట్ ఈ బుల్ లెగ్ లో ఎవరన్నా సడన్ సర్ప్రైజింగ్ గా మార్కెట్స్ ఫాస్ట్ గా వస్తాయని అది కొట్టిపారేయచ్చండి. అంటే మేబీ అక్కడ దాకా మార్కెట్స్ ట్రావెల్ చేయలేకపోవచ్చు నెక్స్ట్ 2 డేస్ లో. మోస్ట్లీ 26,250 దగ్గర మనకి ఫిబ్నాసి ఎక్స్టెన్షన్ లెవెల్ ఉందండి 1.618. సో ఫిబో ఎక్స్టెన్షన్ లెవెల్ దగ్గర మార్కెట్ మేబీ రెసిస్టెన్స్ హార్డ్ రెసిస్టెన్స్ ఫేస్ చేసే అవకాశం ఉంది. మేబీ ఈ సెటిల్మెంట్ కానీ ఈ మంత్ కానీ 26,250 అనేది కొంత రెసిస్టెన్స్ పాయింట్ గా కనిపిస్తుంది. అది క్రాస్ అయితే స్మూత్ గా మళ్ళీ మార్కెట్ స్పైక్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఇంకా బ్యాంక్ నిఫ్టీ పరంగా చూస్తే ఇందా చెప్పుకున్నట్లు 8 డేస్ నాన్ స్టాప్ ర్యాలీ బ్యాంక్ నిఫ్టీలో కనిపించింది. అట్లాగే ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా కూడా 54,000 కాల్ పుట్టు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ గా ఉంది. అంటే బ్యాంక్ నిఫ్టీ కొంత బ్రీతింగ్ టైం కోరుకుంటుంది నెక్స్ట్ ఫ్యూ డేస్ కి. సో సేమ్ నెంబర్ దగ్గర ఉండటం అట్లాగే 54,000 దగ్గరే మార్కెట్ సెటిల్ అయిన పక్షంలో అది ఇప్పుడు దాకా నిఫ్టీకి ఇచ్చిన సపోర్ట్ ఆగిపోయే అవకాశం ఉంది. సో నిఫ్టీ కూడా 26,250 ఆ ప్రాంతాల్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయండి. సో ఓవరాల్ గా ఈ సెటిల్మెంట్ చాలా పాజిటివ్ గా క్లోజ్ అవుతుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్ గా అన్ని ఇండస్ట్రీస్ లు బాగున్నాయి. యుఎస్ కూడా సపోర్టింగ్ గా ఉంది. యుఎస్ మైల్డ్ గా లాస్ట్ నైట్ పెరగడం జరిగింది. ఒక ఇంట్రెస్టింగ్ డేటా ఎఫ్ఎన్ఓ గురించి, ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ గురించి సెబీ ఇవ్వటం జరిగింది లాస్ట్ 2 ఇయర్స్ డేటా. దాంట్లో చూస్తే నెంబర్స్ 93% ట్రేడర్స్ లూజ్ అవుతున్నారని నెంబర్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఈచ్ రిటైలర్ దాదాపుగా యావరేజ్ 2 లాక్స్ పోగొట్టుకున్నారని చెప్పారు. అట్లాగే టాప్ 4 లాక్స్ రిటైలర్స్ ఈచ్ పర్సన్ 28 లాక్స్ రూపీస్ లాసెస్ తెచ్చుకున్నారు ఎఫ్ఎన్ఓలో అని చెప్పారు. ఈ న్యూస్ అంటే ఈ డేటా ఫుల్ గా అనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద డేటా. సో ఓవరాల్ గా లాసెస్ ఎక్కువ వస్తున్నాయి. సో ప్రాఫిట్స్ ఎవరికి వెళ్తున్నాయని అర్థం చేసుకుంటే ఒకటి కాస్ట్లు అండి. అంటే ఈ ట్రేడింగ్ ఎక్స్పెన్సెస్ ఎక్కువగా ఉండటం అది కాస్ట్ ఒకటి మేజర్ ప్రాబ్లం గా ఉంది. సెకండ్ థింగ్ ఎక్కువ డబ్బులు ఎవరికి పోతున్నాయి అంటే ప్రో అకౌంట్స్ అట్లాగే ఎఫ్ఐఐస్ ఎఫ్పిఐస్ కి వెళ్తున్నాయి. సో వాళ్ళు ఎక్కువగా ఆల్గో ట్రేడింగ్స్ పెద్ద ఆల్గోస్ వాడటం ఇది కారణంగా చెప్పుకోవచ్చు. ఓకే రైట్, ప్రీ ఓపెన్ ట్రేడ్ నాకు కనిపిస్తుంది 25,840-25,850 ఈ సమీపంలో మనకు ప్రీ ఓపెన్ ట్రేడ్ మైనస్లో కనిపిస్తుంది. సో ప్రీ ఓపెన్ ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఆ తర్వాత కొద్దిసేపటికి మళ్ళీ కరెక్ట్ పిక్చర్ మనకు అర్థమవుతుంది. సెన్సెక్స్ నిఫ్టీ 2 కూడా నష్టాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో ప్రీ ఓపెన్ ట్రేడ్లో. చిన్న బ్రేక్ తీసుకొని తర్వాత కాల్స్ మెయిల్స్ చూద్దాం. ఓకే, ప్రీ ఓపెన్ నెంబర్స్ చూస్తున్నాను. ఇట్ ఈస్ స్టిల్ కంటిన్యూయింగ్ ఇన్ లాసెస్. ఒక 40-45 పాయింట్ల నష్టం మనకు నిఫ్టీలో కనిపిస్తోంది. సో ఓపెనింగ్ పాజిటివ్గా ఉంటుందా లేదా ఇది చూద్దాం. అలాగే ఇవాళ వ్యారీ గ్రూప్ 2, వ్యారీ టెక్నాలజీస్ అలాగే వ్యారీ రెన్యూబుల్స్ ఈ 2 యాక్షన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది 2 కౌంటర్స్లో. ఎందుకంటే పేరెంట్ కంపెనీ ఏదైతే ఉందో వ్యారీ ఎనర్జీస్ ఇప్పుడు డిఆర్హెచ్పి ఫైల్ చేసింది సెబీతో. సో బహుశా త్వరలోనే పబ్లిక్ ఇష్యూకి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఈ స్టాక్స్ లైమ్నెట్లోకి వస్తాయి. ఈ మధ్యకాలంలో వరుసగా బాగా తగ్గాయి హై లెవెల్స్ నుంచి. హై లెవెల్స్ దగ్గర ఇరుక్కుపోయిన ఇన్వెస్టర్లు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి మనం ప్రస్తావించుకోవాలి వేరే గ్రూప్ గురించి. అలాగే నిన్న మరొక స్టాక్ చక్కగా పెర్ఫామ్ చేసింది ఎస్బీఎఫ్సి ఫైనాన్స్. ఈ స్టాక్ నేను 20% కంటిన్యూస్గా అప్పర్ సర్క్యూట్లో ఉండింది.
మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది, చాలా రోజులు కన్సాలిడేట్ అయింది. సో ఇలా కొన్ని ఫండమెంటలీ గుడ్ కంపెనీస్ ఎప్పుడు లాంగ్ కన్సాలిడేషన్ జరుగుతున్నప్పుడు కొనుక్కోవాలి అనే అంశాన్ని ఇలాంటి స్టాక్స్ మళ్ళీ మళ్ళీ నిరూపిస్తూ ఉంటాయి. చూద్దాం ఈరోజు ఏ విధంగా బిహేవ్ చేస్తుందో. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీసుకుందాం. హలో, హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. నంద్యాల నుంచి రమణ రెడ్డి మాట్లాడుతున్నా సార్. అడగండి అమ్మా. సార్, సిల్చార్ టెక్నాలజీస్, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ బయింగ్ ప్రైస్ చెప్పండి సార్ 1 ఇయర్ కోసం. బయింగ్ ప్రైస్ చెప్పాలి సిల్చార్ టెక్నాలజీస్, ఇరేడా. ఒకటేమో రెన్యూవబుల్స్ ఫైనాన్సింగ్ రంగంలో ఉంది ఇరేడా. సిల్చార్ ఈజ్ ఎ ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. కుటుంబరావు గారు, ఎక్కడ కొనొచ్చు వీటిని? సిల్చార్ అయితే ఫ్రమ్ కరెంట్ లెవెల్స్ నుంచి అక్యుములేట్ చేయొచ్చండి. ఆయన లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి అంతేగాని, మళ్ళీ కొన్న దగ్గర నుంచి 4 రోజుల నుంచి ఇంకా స్టాక్ పెరగట్లేదు అని చెప్పి అట్లా ట్రాక్ చేయకుండా ఉంటే కనుక డెఫినెట్లీ. ఎందుకంటే స్టాక్ మనం చూసాం, దాదాపు 60 PEకి వెళ్ళిన స్టాక్ కూడా ఇప్పుడు కరెక్ట్ అయ్యి 40 PE దగ్గర దొరుకుతుంది అనమాట. అండ్ బ్రైట్ ప్రాస్పెక్ట్స్ ఉన్న సెక్టర్, డెఫినెట్లీ స్టార్ట్ బయింగ్ స్లోలీ. మీరు ఒక 500 కొందాం అనుకుంటే ఇమీడియట్గా 100 కొనటం అట్లా స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇరేడా ఇప్పుడు ఫాలో అన్ పబ్లిక్ ఆఫరింగ్ ఉందండి, గవర్నమెంట్ 7% ఈక్విటీ డైవర్స్ చేస్తాను, ఆ టైం అప్పుడు తీసుకోమని చెప్తాను డెఫినెట్లీ. ఓకే, ఫాలో అన్ పబ్లిక్ ఆఫర్ కోసం వెయిట్ చేయండి. ఇండియన్ రెన్యూబుల్ ఎనర్జీ మంత్లోనే ఉందండి, వెయిట్ కూడా పెద్ద లేదు వసంత్ గారు, జస్ట్ 8 డేస్లో ఉంది. ఓకే ఓకే, దట్స్ అబౌట్ ఇరేడా. రైట్, మరో కలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి, అడగండి. హలో, అడగండి, వినిపిస్తుంది సార్. నమస్తే అండి సార్, మాన్వా ఫైనాన్స్ లిమిటెడ్ ఐపీఓ ఒకటి, ఇప్పుడు ఈ ప్రెజెంట్ రేట్లో ఎస్ బ్యాంక్ ఒకటి, ఐడియా సెల్యులర్ తీసుకోవచ్చా? ఐడియా సెల్యులర్, వోడాఫోన్ ఐడియా కొందాం అనుకుంటున్నారు, ఎస్ బ్యాంక్ కూడా కొందాం అనుకుంటున్నారు అనుకుంటున్నాము. ఇది ఐపీఓ అప్లై చేసుకోండి, మాన్వా ఫైనాన్స్ లిమిటెడ్. వచ్చాయా అలాట్మెంట్? వచ్చాయా? రాలేదండి, అప్లై చేద్దామని ఓపెన్ ఉంది కదా. మాన్వా ఫైనాన్స్ క్లోజ్ అయింది కదా నిన్న, ఇంకెక్కడ అప్లై చేస్తారు? ఓ సారీ సారీ సారీ, ఓకే ఓకే, నిన్న ఓపెన్ అయింది మాన్వా ఫైనాన్స్. గ్రే మార్కెట్ ప్రీమియం బాగా ఉంది, నేను చూసిన ప్రకారం మాన్వా ఫైనాన్స్లో గ్రే మార్కెట్ ప్రీమియం చాలా ఎక్కువగా ఉంది. అప్లై చేయండి, లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేయండి. ఎన్బిఎఫ్సి కంపెనీ, లెండింగ్ చేస్తూ ఉంటారు, సో తప్పకుండా అప్లై చేయదగిన ఇష్యూ. బట్ రామకృష్ణ గారు, ఇవి కొనొచ్చా, వోడాఫోన్ ఐడియా అండ్ మరొకటి ఏంటి అడిగారు? ఎస్ బ్యాంక్. ఎస్ బ్యాంక్ కొనుక్కోవచ్చా? ఇక్కడ ఐడియా అయితే ప్రాబ్లమ్స్లో ఉందండి. అంటే మనం మెయిన్ చూడాల్సింది వాళ్ళకి మంత్ అండ్ మంత్ నెంబర్స్ పోతూ ఉన్నాయండి, అంటే ఓవరాల్ మార్కెట్ షేర్ తగ్గిపోతూ ఉంది. అవతలేమో రిలయన్స్ కానీ, రిలయన్స్ జియో కానీ, లేకపోతే భారతీయ ఎయిర్టెల్ మొమెంటం ప్లే ఉందా ఇందులో? లేదండి, అంటే వాళ్ళు ఒక 30,000 crores కంపెనీస్ దగ్గరికి ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుందాం అనుకుంటున్నారు, కానీ నెంబర్స్ లేకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన ఫ్యూచర్లో ఎట్లాంటి రిజల్ట్స్ వస్తాయి, అది రియల్గా ఫ్రూట్ఫుల్గా మారుతుందా లేదా అనేది చెప్పలేమండి. సో కేవలం ఒక ట్రేడింగ్ స్టాక్లా చూసుకోవాలండి, ఎందుకంటే లాస్ మేకింగ్ కంపెనీస్, లాస్ మేకింగ్ కంపెనీ ఇది కాబట్టి ఒక ట్రేడింగ్ స్టాక్లా చూసుకొని ఒక స్టాప్ లాస్ పెట్టుకొని ఏదైనా ట్రై చేయొచ్చు, కానీ ఇన్వెస్ట్మెంట్కి అయితే అవసరం లేదని చెప్తానండి. సో ట్రేడింగ్ కోసం తీసుకోవచ్చు అంటారు వోడాఫోన్ ఐడియా. కుటుంబరావు గారు, ఎస్ బ్యాంక్ ట్రేడింగ్ కోసం తీసుకోవచ్చా? సరే, ఇన్వెస్ట్మెంట్ కోసం ఓకే వద్దు? రెండు కూడా అవాయిడబుల్ అంటారండి, రెండు కూడా నన్ను అడిగితే కనుక దేర్ ఆర్ బెటర్ స్టాక్స్. మార్కెట్ 26,000 దగ్గర ఉంది, 26,000 దగ్గర ఉన్నప్పుడు మీరు ఇలాంటి పెన్నీ స్టాక్స్లో డాబుల్ చేసి ఏదో 30% or 50% సంపాదిద్దాం అనుకుంటే మాత్రం హైలీ రిస్కీ అవుతుంది. నన్ను అడిగితే కనుక బోత్ షుడ్ బి అవాయిడెడ్. ఓకే, రెండు అవాయిడ్ చేయండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, గుడ్ మార్నింగ్ గారు. మార్నింగ్ గారు, నా పేరు సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం, అడగండి సార్. నాకు వచ్చి ఈ ఐడిబిఐ బ్యాంక్ వచ్చి చూడడానికి మంచి వాల్యుయేషన్ ఉంది కదా, ఐ మీన్ బియూ రేషియో చాలా తక్కువగా ఉంది, బట్ ఐ డోంట్ నో వై స్టిల్ ఇట్ ఈస్ అండర్ ప్రైస్ అండ్ నా ఒపీనియన్. సో ఐ వాంట్ టు బై దిస్ స్టాక్ అనమాట, ఐడిబిఐ బ్యాంక్. అండ్ మీ ఒపీనియన్ ఏంటి కుటుంబరావు గారు ఒపీనియన్? అండ్ టాటా మోటార్స్ అండ్ సన్ ఫార్మా ఈ టైమ్ లో కొనుక్కోవచ్చు? టాటా మోటార్స్ సన్ ఫార్మా కొనుక్కో. ఐడిబిఐ బ్యాంక్ లో చాలా అన్సర్టెంటీ ఉందండి, దాన్ని ఎప్పటికప్పుడు దీన్ని డిజ్ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారని, ఎల్ఐసి స్టేక్తో సహా అమ్మకానికి పెట్టారని ఈ వార్తలు రావటం. మొన్న కూడా ఎవరో యునైటెడ్ యూఏఈ ప్రతినిధి ఒక ఆయన వచ్చి
బ్యాంక్ ఒక బ్యాంకుని మేము కొందాం అనుకుంటున్నాం, స్టేక్ తీసుకుందాం అనుకుంటున్నాం అన్నారు. ఆ వార్త ఐడిబిఐకి సంబంధించి అని అందరూ ఊహాగానాలు చేశారు, కానీ అందులో ఏమి జరగడం లేదు. అందుకనే స్టాక్ అన్సర్టెంటీ ఉన్నది కాబట్టి ఆ స్టాక్ వాల్యుయేషన్స్ మీరు చెప్పినట్లు తక్కువలో నడుస్తున్నాయి. ఉన్నవారు కొనుక్కోవచ్చా? అంటే ఒక స్ట్రాంగ్ బేస్ కూడా 90 దగ్గర ఫామ్ అవుతుందండి, ఎందుకంటే 90 కిందకు వచ్చినప్పుడల్లా కూడా పొజిషనల్ ట్రేడర్స్ ఆర్ బయింగ్ ద స్టాక్ అనమాట. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మార్చ్ ఎండింగ్ లోపల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెఫినెట్లీ డిస్ఇన్వెస్ట్మెంట్ ముందుకు వెళ్తుంది, బట్ డిస్ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత కూడా ఎల్ఐసి విల్ హ్యావ్ మేజర్ స్టేక్ ఇన్ ద కంపెనీ అని చెప్పి, ఇన్ ద బ్యాంక్ అని చెప్పేసి అని అనుకుంటున్నారు. కాబట్టి ఈ వాల్యుయేషన్ కూడా ఉంది 91 లో. పెద్ద నేను అనుకోవటం రిస్క్ తక్కువ, బట్ ఎనీ గెయిన్స్ ఆర్ న్యూస్ బేస్డ్ అంతే, అంతేగాని పర్టికులర్గా పర్ఫార్మెన్స్ బేస్డ్ అన్న. కరెక్ట్. మార్కెట్స్ ఎప్పుడు కూడా అన్సర్టెంటీని ఇష్టపడవండి. చాలా అన్సర్టెంటీ ఉన్నప్పుడు ఆ కౌంటర్ని అవాయిడ్ చేస్తాయి. అది ఆడిబిఐ విషయంలో జరుగుతుంది. కుటుంబ రావు గారికి ఒక హెల్త్ టిప్ వచ్చింది, రవికృష్ణ పంపించారు ఒక ఇది. కుటుంబ రావు గారికి ఎక్కువగా వెట్ కాఫ్ వస్తుంది కాబట్టి ఆయన లెమన్ ప్లస్ హనీ ప్లస్ వామ్ వాటర్ ఇది రోజుకు 3-4 సార్లు తీసుకుంటే తగ్గుతుందట. కుటుంబ రావు మీ త్రోట్కి సంబంధించి ఒక అభిమాని ప్రేమగా పంపించారు, సో ఫాలో అయితే ఆయన సంతోషిస్తారు. నాకు కూడా వస్తుంటాయి అప్పుడప్పుడు, నేను ఇలా దగ్గుతున్నప్పుడు అవి ఇవి ఇది వాడండి అది వాడండి అని. మన వాళ్ళ అభిమానం అది, మన వాళ్ళ మన పట్ల కనపరిచే ప్రేమ. చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అండి రవి గారు. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, అడగండి. వెస్టర్న్ కెరియర్ది ఐపీఓ వచ్చింది సార్ మనకి. ఓ ఓకే, అయితే దీన్ని హోల్డ్ చేయమంటారా సేల్ చేయమంటారా? అంటే లాజిస్టిక్స్ సెక్టర్ అంతగా పెర్ఫామ్ చేయట్లేదండి, కానీ ఐపీఓలకి క్రేజ్ ఉంది కాబట్టి ఇది ఈ కంపెనీకి కూడా మంచి సబ్స్క్రిప్షన్స్ వచ్చాయి, మీకు అలాట్మెంట్ వచ్చింది. లిస్టింగ్ గెయిన్స్ వస్తే తప్పకుండా ముందు బుక్ చేసుకోండి, కావాలనుకుంటే ఆ తర్వాత మళ్ళీ లో లెవెల్స్లో కొనుక్కునే ప్రయత్నం చేయొచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ లిస్టింగ్ గెయిన్స్ కనపడుతున్నాయి గ్రే మార్కెట్ ప్రీమియం బట్టి చూస్తే. లిస్టింగ్ గెయిన్స్ బాగుంటే చక్కటి మంచి లిస్టింగ్ వస్తే అమ్మేసేయండి ప్రస్తుతానికి. ఓకే, రైట్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం సార్. వసంత్ గారు, నేను రమేష్ మాట్లాడుతున్నాను హైదరాబాద్ సార్. నమస్తే అండి, అడగండి సార్. నా దగ్గర క్యాన్సిన్ అమౌంట్స్ ఉన్నాయండి. 2017 లో తీసుకున్నాను ఒక 300 షేర్స్, 250 రూపీస్ రేట్ లో తీసుకున్నా, 252% ప్రాఫిట్ లో ఉన్నాను. ఇంకా ఉండొచ్చా? దాంట్లో ప్రాఫిట్ చేసి బయటకు వచ్చేసి వేరే హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి వెళ్ళమంటారా కొంచెం చెప్పమండి. కుటుంబ రావు గారు, క్యాన్సిన్ హోమ్స్ వన్ ఆఫ్ ద బెటర్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. అండ్ రీసెంట్లీ మనం చూసాం హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ లో అన్నిట్లో అనమాట తిరిగి కాస్త ఇంట్రెస్ట్, హైటెండ్ ఇంట్రెస్ట్ కూడా రావటం చూస్తున్నాం. నన్ను అడిగితే యాజ్ ఆఫ్ నౌ ఐ వుడ్ హోల్డ్ అండి క్యాన్ఫిన్ హోమ్స్. ఇమీడియట్ గా అమ్మాల్సిన అవసరం అయితే లేదు. ఎట్ ది బెస్ట్ ట్రేడింగ్ స్టాక్ పెట్టుకోమంటాను, మేబీ అరౌండ్ 10% బిలో, బట్ స్టాక్ హెస్ గుడ్ పొటెన్షియల్ ఈవెన్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్. ఓకే, హోల్డ్ చేయండి క్యాన్ఫిన్ హోమ్స్. మరే కంపెనీకి షిఫ్ట్ కావాల్సిన అవసరం లేదు. మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో సార్, నమస్తే సార్. నమస్తే అండి సార్, నా పేరు రవికుమార్ సార్. అడగండి. రవికుమార్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఎక్కడ నుంచి సార్? నాది ఒక డౌట్ సార్, ప్రమోటర్స్ స్టేక్ 0 ఉండి రిటైల్ స్టేక్ 90% జబా ఉంటే ఆ స్టాక్ తీసుకోవచ్చా సార్? ఈ ప్రమోటర్ స్టేక్ 0 ఉండి మరొకటి ఏంటన్నారు 90%? రిటైల్ స్టాక్ సార్, రిటైల్ పబ్లిక్ స్టాక్, పబ్లిక్ హోల్డింగ్. ఓ, పబ్లిక్ హోల్డింగ్ 90% ఉంది. ఆ ఉంటే 90% అబౌ ఉంటే అది స్టాక్ తీసుకోవచ్చా లేదా సార్? ఏ కంపెనీని మీరు అబ్జర్వ్ చేశారు? రెమెడియం లైఫ్ కేర్ సార్. రెమెడియం లైఫ్ కేర్. అవును సార్. అలా కంపెనీ మీద అడగాలి, అంతేగాని ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్కలాగా సమాధానం ఉంటుంది. కొన్ని కంపెనీలు ప్రమోటర్ స్టేక్ చాలా తక్కువ ఉండి అత్యద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి కంపెనీస్ ఉంటాయి, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉండి. కొన్నిట్లో ఇప్పుడు మీరు అడిగినటువంటి కంపెనీల్లో మరొక విధంగా ఉంటుంది ప్రవర్తన. చాలా చిన్న కంపెనీ, 360 కోట్ల మార్కెట్ క్యాప్ కనిపిస్తుంది. మీరు అన్నట్లుగా ప్రమోటర్ స్టేక్ 1% ఉంది, అంతే, 1.1%. కుటుంబ రావు ఏంటి దీని పరిస్థితి? రెమెడియం లైఫ్ కేర్ అది స్పెక్యులేటివ్ స్టాక్ అండి, పెన్నీ స్టాక్ అనమాట. ర్యాంప్ అప్ చేసి ఆ తర్వాత స్టాక్ స్ప్లిట్ చేసి 1 రూపీకి అనమాట, అది 1 రూపీ పేడప్ స్టాక్ అనమాట. స్ప్లిట్ చేసిన తర్వాత ఇప్పుడు 8-9 రూపీస్ మధ్యలో ట్రేడ్ అవుతుంది.
ఇట్స్ అన్ అవాయిడబుల్ స్టాక్ అండి. ఎందుకంటే నేను అనుకోవటం స్టాక్ ఎనఫ్ స్టాక్ డిస్ట్రిబ్యూట్ అయిపోయింది ఆల్రెడీ అనమాట, ఏదైతే ప్రమోటర్స్ దగ్గర నుంచి అవనియండి లేకపోతే ఆపరేటర్స్ దగ్గర నుంచి కూడా, అందుకనే పబ్లిక్ హోల్డింగ్ కూడా అంత హై ఉంది. కాబట్టి అవాయిడబుల్ అంటా నన్ను అడిగితే కనుక డోంట్ డాబుల్ ఇన్ సచ్ కైండ్ ఆఫ్ స్టాక్స్. అయితే ఆయన అడిగిన డౌట్ అన్నిటికీ అప్లై కాదండి, అది కూడా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే లైక్ కొన్ని ప్రొఫెషనల్లీ మేనేజ్డ్ బ్యాంక్స్ ఉన్నాయి లైక్ కర్ణాటక బ్యాంక్ కానీ అలాంటి వాటిలో ప్రమోటర్స్ చెక్ కనపడదు అందులో, ఎందుకంటే దే ఆర్ ఓన్లీ మోస్ట్లీ ప్రొఫెషనల్లీ మేనేజ్డ్. అండ్ కొన్ని ఐటీ కంపెనీస్ ఉన్నాయి చాలా వరకు అనమాట ప్రమోటర్ ఈక్విటీ ఓవర్ ది ఇయర్స్ డైల్యూట్ అయిపోయి లైక్ ఇన్ఫోసిస్ లాంటిది కూడా ఇట్ విల్ బి లెస్ దాన్ 25% అనమాట ప్రమోటర్ ఈక్విటీ. అక్కడ పబ్లిక్ ఈక్విటీ ఎక్కువ ఉంటుంది, ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీ పబ్లిక్ ఈక్విటీ. అయితే ఈయన ఒక్కటే డౌట్ ఇలాంటి స్టాక్స్లో చూడాల్సింది ఎప్పుడు ఏంటంటే కనుక ఆ 90% పబ్లిక్ ఈక్విటీలో ఇన్స్టిట్యూషనల్ స్టేక్ ఉందా లేదా. ఇన్స్టిట్యూషనల్ స్టేక్ లేకపోతే మాత్రం డెఫినెట్లీ ఆమడ దూరంలో పెట్టేసేయండి దాన్ని, డోంట్ టచ్ దెమ్ అంటే అంటగట్టేసి వదిలేశారు ఈ స్టాక్ని. మళ్ళీ ఏదో ఫండ్ రైజింగ్ అంటున్నారు, దూరంగా ఉండండి ఈ స్టాక్ రెమెడియం లైఫ్ కేర్కి. ఓకే, మార్కెట్స్ ఓపెన్ అయ్యి నష్టాలతోనే ఓపెన్ అయ్యాయి. ప్రీ మార్కెట్ ఓపెనింగ్ కరెక్ట్గా చెప్పింది 22 పాయింట్ల నష్టం కనిపిస్తుంది మనకు నిఫ్టీలో. సో 26,000 దగ్గర ఒక చిన్న సైకలాజికల్ రెసిస్టెన్స్ ఎదుర్కొంది మార్కెట్. దీన్ని అధిగమిస్తుందా లేదా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా స్లైట్లీ నెగిటివ్గా కనిపిస్తుంది, 90-85 పాయింట్ల నష్టం కనిపిస్తుంది. మిడ్ క్యాప్ ఇండెక్స్ బెటర్గా పెర్ఫామ్ చేస్తుంది. మిడ్ క్యాప్లో నిన్న ఎస్బిఎఫ్సి ఫైనాన్స్ 20% అప్పర్ సర్క్యూట్ దొరికింది, ఇవాళ ప్రాఫిట్ బుకింగ్ మొదలైంది ఓపెనింగ్లోనే 2.5% డౌన్. అలాగే మెటల్ స్టాక్స్ లాభాలతో ఉన్నాయి, హిందాల్కో వేదాంత ఇలాంటి కౌంటర్స్ అన్నీ కూడా లాభాలతో మనకు కనిపిస్తున్నాయి. టాటా స్టీల్ కూడా పాజిటివ్గా ప్రారంభమైంది. అలాగే ఎక్సెప్టింగ్ బ్యాంక్స్ మిగతా సెక్టర్స్లో కొద్దిగా రియల్టీ ప్యాక్ నిన్న కూడా చక్కగా పెర్ఫామ్ చేసింది, ఇవాళ కూడా రియల్టీ స్టాక్స్ రియల్టీ ఇండెక్స్ 2.8% పెరిగింది, ఇన్ఫ్రా ఇండెక్స్ పెరిగింది, ఎనర్జీ ఇండెక్స్ పాజిటివ్గా ప్రారంభమై కనిపిస్తుంది మనకు, అండ్ మెటల్ ఇండెక్స్ పాజిటివ్గా ఉంది. సిపిఎస్ఈ ఇండెక్స్ ఆల్మోస్ట్ 2% లాభంతో కనిపిస్తుంది. సో టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ స్ట్రాంగ్గా ఓపెన్ అయింది. విఐపి ఇవాళ కూడా 3.5% పెరిగింది, నిన్న కేడియా సెక్యూరిటీస్ ఇన్వెస్ట్ చేసిందన్న వార్తలతో. అలాగే ఇతర మిడ్ క్యాప్ ప్యాక్ ఒకసారి గమనిద్దాం. నాల్కో, మ్యాక్స్ హెల్త్ కేర్, ఆస్ట్రాజెనెకా, ఎన్ఎండిసి, హోమ్ ఫస్ట్ ఫైనాన్స్, సిగ్నేచర్ గ్లోబల్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, సెయిల్, వేదాంత, హిందాల్కో, గోడ్రెజ్ ఇండస్ట్రీస్, జిందాల్ స్టీల్, ఆయిల్ ఇండియా, స్నైడర్ ఇన్ఫ్రా, సిఈఎస్సి, జిందాల్ స్టెయిన్లెస్, సనోఫి ఇండియా, ఐఎఫ్ఎల్ ఫైనాన్స్, ఇలాంటివి మనకు పాజిటివ్గా ప్రారంభమైనటువంటి. సో చైనా స్టిమ్యులస్ బూస్ట్ అనేది మెటల్ స్టాక్స్ మీద పనిచేస్తుంది. దేవేన్ ఇంటర్నేషనల్ నష్టపోయింది 2%. పిబి ఫిన్టెక్, అవంతి ఫీడ్స్, జేబీ కెమికల్స్, ఎల్జీ ఎక్విప్మెంట్స్, ప్రిజమ్ జాన్సన్, ఫినలక్స్ ఇండస్ట్రీస్, అదాని టోటల్ గ్యాస్, మిందా కార్ప్, ఇవన్నీ మనకు నష్టాలతో ఓపెన్ అయినటువంటి కౌంటర్స్. సో రామకృష్ణ గారు, ఇండెక్స్లో కావచ్చు స్టాక్స్లో కావచ్చు ఎక్కడైనా ఒక ఆపర్చునిటీ చెప్పండి. ప్రస్తుతానికి నేను స్టాక్స్ లో ఒకటి ఏయూ బ్యాంక్ ట్రై చేయమని చెప్తానండి, అంటే ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ కోసం ఒక 3 మంత్స్ టు 6 మంత్స్. ఈ స్టాక్ లో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రైస్ 735 రూపీస్ దగ్గర ట్రై చేయొచ్చు బయింగ్. ఒక 10% టార్గెట్ కోసము ఈ స్టాక్ లో ప్లే చేయొచ్చు అండి. అలాగే స్టాప్ లాస్ వచ్చేటప్పటికి 719 గా పెట్టుకోండి, 719 రూపాయలు స్టాప్ లాస్, 10% టార్గెట్ గా పెట్టుకోవచ్చు. ఓకే, రైట్. కొన్ని ఈమెయిల్స్లోకి వెళ్ళిపోదాం. విజయ్ కృష్ణ మెయిల్ పంపించారు, 300 షేర్లు జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా కొన్నారు, యావరేజ్ ప్రైస్ 199 రూపాయలు, హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు లాంగ్ టర్మ్ కోసం, కానీ ఈ మధ్య ఈ సజ్జన్ జిందాల్ మీద వచ్చిన ఎలిగేషన్స్ ఏంటి, మన జత్వాని కేసా, ఇవన్నీ చూస్తే భయపడుతున్నారట. కుటుంబారు ఏంటి మీ కామెంట్ ఏంటి? ఇట్స్ టూ బిగ్ ఏ గ్రూప్ అండి, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇంపాక్ట్ అవడానికి కొత్త ఇన్సిడెంట్ కాదు, ఆల్రెడీ డిస్కౌంట్ చేసేసింది మార్కెట్. కాబట్టి దీని గురించి మీరేం కంగారు పడద్దు. మంచి కంపెనీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా, ఇన్ఫ్రా రంగంలో సెకండ్ లార్జెస్ట్ పోర్ట్ ఆపరేటింగ్ కంపెనీ, కాబట్టి ఆ సందేహాలు విడిచిపెట్టి హోల్డ్ చేయండి. తర్వాత ఈ ప్యాక్ డ్యూరబుల్స్ అనుకుంటాను. శారదారెడ్డి అడుగుతున్నారు, 75 షేర్లు ఉన్నాయి 300 రూపాయల్లో, లాంగ్ టర్మ్ కోసం 1 ఇయర్ కోసం హోల్డ్ చేయొచ్చా?
70 షేర్లు 300 రూపాయల్లో కొన్నారు. ఈప్యాక్ ఈప్యాక్ చాలా స్ట్రాంగ్ గా పెర్ఫార్మ్ చేస్తుందండి. లాస్ట్ 10-15 డేస్ లో న్యూ హైస్ ఫామ్ చేసుకుంటా కూడా ట్రెండింగ్ ఓపెన్ స్టాక్, బట్ ఆల్రెడీ లార్జ్ మూవ్ చేసింది కాబట్టి ఉంటే ట్రైలింగ్ స్టాప్ అండ్ బై అంటాను. వి శ్రీధర్, ఆర్ఐఆర్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఇది కొనుక్కోవచ్చా అని అడుగుతున్నారు. ఇది మొన్న మనం జూబ్లీ హిల్స్ వర్క్షాప్లో మనం చెప్పిన స్టాక్ అండి. అక్కడ నుంచి 30-35% పెరిగింది, వరుసగా పెరుగుతోంది. ఇక్కడ ఇలా చేసి కొనుద్దు దీన్ని. వెనక్కి వచ్చినప్పుడు ఎప్పుడైనా కొంచెం ఇక్కడ నుంచి ఒక 20% ఎప్పుడైనా కరెక్ట్ అయితేనే కొనండి, లేకపోతే అవాయిడ్ చేయండి. ఎంత పెరుగుతున్నప్పటికీ కూడా చేసి చేయొద్దు. బజాజ్ హౌసింగ్ గురించి అడుగుతున్నారు సాయి భార్గవ్. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అలా ఐపీఓలో వచ్చాయి, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయొచ్చా? ఎవరు చెప్తారు? రామకృష్ణ గారు చెప్తారా? చెప్పండి, ఎవరైనా ఫర్లే. ఏం లేదండి, ఆల్రెడీ స్టాక్ మనం చూసాం అనమాట. లిస్టింగ్ తర్వాత ఎంత షార్ప్ గెయిన్స్ ఇచ్చి కరెక్ట్ అయ్యి ఇప్పుడు కన్సాలిడేట్ కూడా అవుతుంది అరౌండ్ 160 దగ్గర అనమాట. ఆయన ఎక్స్ట్రీమ్ లాంగ్ టర్మ్ నాకు ఎక్స్పోజర్ లేదు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీకి, దేనికి అంటే హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్. అలాగే రామకృష్ణ గారికి ఒక క్వశ్చన్, రాజయ్య చంద్ర అడుగుతున్నారు. ఆయన 639 రూపాయలు ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ తీసుకున్నారు, 700 రూపాయలకు వెళ్ళినా కూడా సెల్ చేయలేదు, ఇంకా వెయిట్ చేస్తున్నారు పెరుగు రెట్టింపు అవుతుంది అన్న ఉద్దేశంతో. ఎందువలన డౌన్ అవుతుంది, హోల్డ్ చేయొచ్చా లేదా రామకృష్ణ గారు ఎల్ఐసి హౌసింగ్? హోల్డ్ చేయొచ్చండి.